జనరల్గా ఎక్లిప్సెస్ ఎందుకు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, తర్వాత ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అనేది ప్రెడిక్ట్ చేయడానికి మనకి ఒక సింపుల్ మెథడ్ ఉంది. అదే సారోస్ సిరీస్ అని అంటారు. ఈ సారోస్ సిరీస్ 18.03 ఇయర్స్కి ఒక్కొక్క సిరీస్ వస్తూ ఉంటుంది. అయితే ఈ సారోస్ సిరీస్ మూలాన మనము ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ చేసినట్టుంటే ఒక అంటే ఈరోజు సంభవించినటువంటి గ్రహణము 18.03 ఇయర్స్ తర్వాత సిమిలర్ జామెట్రికల్ పొజిషన్స్ అంటే సూర్యుడు చంద్రుడు భూమి యొక్క పొజిషన్స్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఆ సిమిలర్గా గ్రహణం సంభవించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సంభవించినటువంటి పార్షల్ లూనార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో 18.03 ఇయర్స్ తర్వాత కూడా ఇదే విధంగా ఇదే మాదిరిగా మనకి కనిపించే అవకాశం ఉంది. అట్లాగే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఇవన్నీ కూడా మనము ఎప్పుడు సంభవిస్తాయి, ఎందుకు సంభవిస్తాయి, తర్వాత ఏ ప్లేస్లో సంభవిస్తాయి ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడానికి ఈ సారోస్ సిరీస్ అనేది ఇంపార్టెంట్ సిరీసు. దీన్ని మూలాన మనం క్యాల్కులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ గ్రహణాలు తప్పకుండా అందరూ వీక్షించవలసినటువంటి ఒక మహా అద్భుతాలు, ఖగోళ అద్భుతం అన్నమాట. అయితే కొంతమంది లేదు లేదు ఈ గ్రహణాల మూలాన మనకి మానవుల శరీరం మానవుల మీద కానీ జంతువుల మీద కానీ ఏదో ప్రభావం ఉన్నది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇదంతా చాలా తప్పు. ఎందుకంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. గ్రహణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది, సడన్గా మనకి కనిపించేటువంటి సూర్యుడు కానీ చంద్రుడు కానీ మాయమైపోయినట్టు అవుతుంది. దాని మూలాన మన సైకాలజీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా సంపూర్ణ సూర్యగ్రహణము సంభవించినప్పుడు కూడా సైకలాజికల్గా ఈవెన్ పక్షులు పశుపక్షాదుల మీద కూడా ఉంటుంది. అంత మాత్రాన ఇది ఏదో ప్రభావం అని అనడానికి లేదు. ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి మహా అద్భుతమైనటువంటి ఈ ఖగోళ సంబంధమైనటువంటి ఈ దృశ్యాలని తప్పకుండా ప్రతివారు చూడాల్సిందే. ప్రతివారు చూసి ఆ తర్వాత ఈ చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఆ గ్రహణం సంభవించినప్పుడు ఏ సమయంలో స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, తర్వాత ఈ దూరం ఎంత, ఇవన్నీ కూడా మనం కనుక్కోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో ఇది గ్రహణాల గురించి క్లుప్తంగా. మనకి సూర్యగ్రహణాలు మూడు విధాలుగా ఉంటాయి. పార్షల్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, తర్వాత టోటల్ సోలార్ ఎక్లిప్స్, తర్వాత యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని ఈ మూడు విధాలుగా సూర్యగ్రహణాలు ఉంటాయి. చంద్రగ్రహణాలు కూడా పార్షల్ ఎక్లిప్స్, తర్వాత టోటల్ ఎక్లిప్స్, తర్వాత పెనంబ్రల్ ఎక్లిప్స్ అని కూడా ఉంటుంది. అయితే May 25 ఈ నెక్స్ట్ మంత్ పెనంబ్రల్ ఎక్లిప్స్ ఉంది. కానీ ఈ పెనంబ్రల్ ఎక్లిప్స్ మనకి నేకెడ్ ఐ ద్వారా మనకు కనిపించదు. పరికరం అంటే టెలిస్కోప్ యూజ్ చేసిన మాత్రమే చూడగలం. సో అందుకని పెద్ద ఇంపార్టెన్స్ లేదు. థర్డ్ సాటర్డే మేము జనరల్ పబ్లిక్కి స్కై షో అరేంజ్ చేస్తున్నాం. ఒక 1 వీక్ బిఫోర్గా మాకు ఫోన్ ద్వారా కానటువంటి ఆబ్జెక్ట్స్, తర్వాత గెలాక్సీస్, స్టార్ ఫార్మేషన్ రీజియను, బేబీ స్టార్స్ అంటారు, అలాంటివన్నీ కూడా మేము చూపించడానికి వీలుంది.